నమస్కారం, నా పేరు భ్రమరాంబ. నేను యూట్యూబ్ ఛానల్లో అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో అనే వంటల కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి కారణం మా అమ్మగారు, అలాగే బంధుమిత్రులు, మా కుటుంబ సభ్యులు, మా వారు, మా పిల్లలు. అలాగే ఈ ప్రోగ్రాం అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, అమ్మ ఎవరికైనా సరే మొదటి గురువు. అమ్మ చేసే వంటలు నేను చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మగారు చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా చేస్తూ ఉంటారు. అవన్నీ మీకు చేసి చూపిస్తాను, చూడండి. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నాం కదండి, దానికి మనం తీసుకునే కాయగూరలు, అలాగే ఆకుకూరలు, తర్వాత పాలిష్ లేని పప్పులు, మిల్లెట్స్, రాగులు, జొన్నలు అలాంటివి తీసుకోవడం జరుగుతుంది. అలాగే తీపి పదార్థాలు, షుగర్ తప్ప మనం డేట్ సిరప్, తర్వాత డేట్స్ పేస్ట్, తర్వాత హనీ అలా తీసుకుని స్వీట్స్ చేస్తాను, చూడండి. మన వంటింట్లో మూడు పదార్థాలండి తెల్లని వస్తువులు, మైదా, పంచదార, సాల్ట్. మూడు కూడా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ప్రోగ్రాము మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నాం కదండి, సేమ్ ఇందులో వండే వంటకాలు, ఆకుకూరలు, మిల్లెట్స్ అవి వాడతాను అన్నాను కదా, అవి ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకి అనారోగ్యకరమైన విషయాలు చాలా ఇష్యూస్ లైక్ డయాబెటీస్ అని, కొలెస్ట్రాల్ అని, బీపీ అని, ఒబిసిటీ అని, ఇవన్నీ నియంత్రణలో ఉంటాయని చెప్పేసి ఇవన్నీ ఎంచుకోవడం జరిగింది. దానివల్ల మీరు కూడా అవే ఐటమ్స్ తీసుకుని సేమ్ నేను ఎలా చేస్తానో అలాగే ట్రై చేయండి వంటలు. నా ఈ కార్యక్రమానికి మా అమ్మగారి ఆశీర్వచనాలు, అలాగే మా బంధుమిత్ర ఆశీర్వచనాలు ఎప్పుడూ దొరుకుతాయి. మీ అందరూ కూడా నాకు సహకరించాలి. అలాగే నాకు కామెంట్ రూపంలో నేను చేసిన ప్రతి వంటకి కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. సో మీరందరూ కూడా ప్రేక్షక దేవుళ్ళు, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.